2014 సంవత్సరానికి సంఖ్యాశాస్త్ర పరంగా వ్యక్తుల పరంగా అంటే 1, 10, 19, 28 డేట్లలో అంటే ముఖ్యంగా మనం 1 నుంచి 31 డేట్లో పుట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే ఏ రకంగా ఉండే అవకాశం ఉందో డిస్కస్ చేస్తాము. జనరలైజ్ గా చూసుకుంటే కనుక 1, 1, 2014 నుంచి యూనివర్సిటీ స్టార్ట్ అయినా కూడా మీరు ఆ ఇయర్ లో ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ కంటే అక్కడ నుంచి ఎక్కువగా ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మనం 1, 10, 19, 28 డేట్స్ కనుక మాట్లాడితే కనుక జనరల్ గా మనకి నెంబర్స్ లో బేసికల్ గా చూసుకుంటే కనుక 1, 4, 7 అనేవి, 2, 5, 8 అనేవి, 3, 6, 9 అనేవి ఒకే సారూప్యంగా ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉండే నెంబర్స్ కింద మనం గ్రూప్స్ కింద తీసుకుంటాం, ఫ్యామిలీ మెంబర్స్ కింద తీసుకుంటాము. ఆ రకంగా తీసుకుంటే కనుక 7 అనేది మనకి 2014 కౌంట్ అవుతూ దాంతోపాటు విజిబుల్ గా కూడా 1, 4 అనే నెంబర్స్ కనబడుతూ ఉండడం వల్ల ఏంటంటే కనుక 1, 4, 7 గ్రూప్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు ఇస్తారని చెప్పుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో మనం ఇప్పుడు 1, 10, 19, 28 డేట్ల కోసం మాట్లాడుతున్నాం కాబట్టి 100% కూడా ఈ సిరీస్ లో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా కంఫర్టబుల్ ఇయర్ అని చెప్పాలి దీన్ని. ముఖ్యంగా 1, 10, 19 పుట్టిన వాళ్ళకి చాలా కాలం నుంచి వివాహం జరగకుండా ఏదైనా కారణంతో ఆగిపోతే కనుక ప్రథమంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా చూసుకుంటే కనుక వివాహం దీన్ని ఎక్కువ తీర్పు చాలా మంది 7 ఏమంటే కనుక సన్యాస జీవితాన్ని ఇస్తారని చెప్పి అంటారు. చాలా మందికి ఏదో ఒక రూపంలో వివాహం జరగకుండా ఉండే వాళ్ళకి ఈ ఇయర్ ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం ఉన్నది. అంటే జీవితం ఖచ్చితంగా ఒక ముఖ్యమైన మలుపు తీసుకునే అవకాశం 1, 10, 19 ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. మనం ఆ రకంగా చూసుకుంటే కనుక ఉద్యోగపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశము, వివాహపరంగా ఇబ్బంది పడిన వివాహం జరిగే అవకాశము, వివాహం జరిగి పిల్లలు పుట్టకుండా ఉండేవారు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఎక్కువగా. అంటే ప్రముఖంగా కూడా 2014 సంవత్సరం అనేది 1, 10, 19 పుట్టిన ఖచ్చితంగా కూడా ఒక ముఖ్యమైన ల్యాండ్ మార్క్ ఇయర్. అండ్ ల్యాండ్ మార్క్ లో కూడా ఏంటంటే కనుక పాజిటివ్ ల్యాండ్ మార్క్ ఇయర్ గానే మిగిలిపోయే అవకాశం ఉన్నది. జాబ్స్ చేసుకొని ఇవన్నీ దాటిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం కానీ, ప్లేస్ చేంజ్ అయ్యే అవకాశం కానీ, ఏదైనా ఒక స్థిరాస్తి అమర్చుకునే అవకాశం కానీ ఎక్కువగా ఉన్నది. సో కొంచెం మనం డీప్ గా కనుక చూస్తే కనుక 1, 10, 19, 20 పుట్టిన వాళ్ళకి జనవరి నెల కొంచెం మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి నెల ఖచ్చితంగా కూడా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉన్నది. మనకి మీరు ఆడ్ నెంబర్స్ కనుక తీసుకుంటే కనుక అంటే 2, 4, 6, 8, 10, 12 ఈ నెలలోని మధ్యస్థంగా ఉండి ఈవెన్ నెంబర్ అయిన 2, 4, 6, 8, 10, 12 మంత్స్ లోని మనకి మధ్యస్థంగా ఉండి ఆడ్ నెంబర్స్ అయిన 1, 3, 5, 7, 9, 11 నెలలోని కంఫర్టబుల్ గా ఉండే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఎవరైనా వ్యాపార పరంగా ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళు అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక 1, 10, 19, 28 డేట్లో పుట్టినవారు ఎవరైనా సరే వ్యాపార పరంగా ప్రయత్నం చేయడానికి అతి ముఖ్యమైన సంవత్సరం తీసుకోవాలి. ఏదైనా డేరింగ్ స్టెప్స్ తీసుకోవడానికి కూడా ఈ సంవత్సరం కొంచెం సేఫెస్ట్ ఇయర్ అని చెప్పుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా 2014 ఇయర్ లో కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ క్వాలిటీస్ పూర్తిగా మీ మీద పనిచేసి మీరు బాగా సక్సెస్ అయ్యి ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్నది. ముందు కూడా ఆ సక్సెస్ కి వెళ్లే దారిలోనే మీకు బీజం పడే అవకాశం కానీ, విత్తనం పడే అవకాశం కానీ ఉంటుంది. అంటే దారి మీకు ఖచ్చితంగా కనబడుతుంది. పూర్తిగా ఆ ఫలితాలు మీరు అనుభవించాలంటే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ దాటిన తర్వాత అనుభవించే అవకాశం ఉన్నది. ఏ రకంగా చూసుకున్నా నాకున్న అవగాహన మేరకు 1, 10, 19, 20 డేట్లో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా 2014 సంవత్సరం అనేది ఒక ముఖ్యమైన పాజిటివ్ మంచి సంఘటన సంవత్సరం కిందనే చెప్పుకోవచ్చు. ఆ రకంగా మీరు ప్రయత్నాలు చేసుకుంటూ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్, మంచి గుడ్ మెమరబుల్ ఇయర్ గా 2014 మారబోతున్నది. ఇందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఏదైనా డేరింగ్ స్టెప్స్ ఎవరైనా తీసుకుందాం అనుకున్న వివాహం కోసం వెయిట్ చేస్తున్నా సరే ఈ సంవత్సరం కొంచెం ప్రయత్నాలు కొంచెం గట్టిగా చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం మీ తాలూకా జీవితంలో అతి ముఖ్యమైన సంవత్సరం కన్నా గ్యారంటీగా మారబోతున్నది. అందరికీ ఆల్ ద బెస్ట్. దీని తర్వాత మనం 2, 11, 20, 29 డేట్ల కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.